వేగమిరా రండి బలి పూజలు చేయగా రండి పూజలు పాల్గొనగా వేగమిరా రండి బలి పూజలు చేయగా సంరక్షణలు మనలను కరుణించి దివ్యమాత సంరక్షణలు మనలను కరుణించి తన రూపముగా తన రూపముగా మలచిన దేవుని స్తుతించదం స్తోత్రించదం ప్రభు దీవెనలు పొందగా స్తుతించదం స్తోత్రించదం ప్రభు దీవెనలు పొందగా పూజలో పాల్గొనగా వేగమిరా రండి బలి పూజలు చేయగా పరుగుడిరా రండి అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం ప్రియ దేవుని బిడ్డలారా ఈ పవిత్ర పూజా బలి ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది విశాఖ అగ్రపీఠం జ్ఞానపురం విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు కడుపుకోట్ల శౌరి ఫ్రాన్సీనా టీచర్ కుటుంబములు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు శాంతి సమాధానాలు బిడ్డలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని తిరుమలరావు అనిత శౌరి దీపక్ ఫ్రాన్సీనా దివ్య రవి చక్రవర్తి జయ విన్సెంట్ అజయ్ సతీష్ కుమార్ నీరజ హర్షిత కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు ఈ పూజతో పాటు జపమాల కరుణ జపమాల ఘంటారాధన క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం అర్పించబడుతూ ఉన్నాయి నల్గొండ మేత్రాసనం హుజూర్ నగర్ విచారణ ఒక కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు శాంతి సమాధానాలు బిడ్డలకు మంచి భవిష్యత్తు నిన్నటి రోజున జన్మదినం జరుపుకున్న కుమారుణ్ణి దీవించమని కుమార్తెను ఆశీర్వదించమని కుటుంబంలో మరణించిన ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు మూత్రపు పింకీ ప్రియాంక వర్ధంతి సందర్భముగా తన ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లును తుల్లిమెల్లి రవికిరణ్కు మంచి ఆయురారోగ్యములను ప్రసాదించమని కుటుంబ సభ్యులందరినీ కాచి కాపాడి సంరక్షించమని దేవుని యొక్క దీవెనలతో నింపమని కుటుంబ సభ్యుల పూజ భుజంగరావు కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు శాంతి సమాధానాలు బిడ్డలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ గుంటూరు మేత్రాసనం చలువాది శౌరయ్య కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు బిడ్డలకు మంచి భవిష్యత్తు చలువాది లాజరయ్య శాంతమ్మల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ టీ దావీదురాజు కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ గుంటూరు మేత్రాసనం నిత్య సహాయమాత విచారణ డాక్టర్ ఏరువ రాయపరెడ్డి శ్రీవల్లి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు అంతోని రాజేష్ రెడ్డి రిషితారెడ్డిలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ శ్రీకాకుళం మేత్రాసనం పాలకొండ విచారణ గురుశ్రీ యజ్జల కృపారావు ప్రథమ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా భోగి శకుంతలమ్మ విస్సు ప్రమీల రిత్విక్ రిషిత కుటుంబ సభ్యుల పూజ విజయవాడ మేత్రాసనం జోజినగర్ విచారణ గూడపాటి విక్టర్ పాల్ మేరమ్మ రోషమ్మ హృదయ కుమార్ ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా గూడపాటి ఫ్రాన్సిస్మ్మ చిట్టిబాబు కుటుంబ సభ్యుల పూజ బాసాని రోజమ్మ ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా ఏరువ చెన్నపరెడ్డి కవితారెడ్డి తన్వి కుటుంబ సభ్యుల పూజ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఆత్మకూరి అమర్నాథ్ రేణుకా దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ జన్మదినం జరుపుకుంటున్న కరణం మేరీ ప్రత్యూషకు దేవుని దీవెనలు
ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు, కుటుంబ సభ్యుల తలంపులు నెరవేరినట్లుగా తల్లిదండ్రులు, అత్తలు, చిన్నాన్న, తమ్ముడు, కుటుంబ సభ్యుల పూజ. ఏలూరు మేత్రాసనం బి మారియో జోసఫ్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. ఎం వినయ్ కుమార్, ఎం రత్నకుమారులకు సంపూర్ణ స్వస్థత దయచేసినందుకు దేవాతి దేవునికి కృతజ్ఞత స్తోత్రముగా మంచి భవిష్యత్తును, ఆరోగ్యమును ప్రసాదించమని కుటుంబ సభ్యుల పూజ. తామరకండి వినోద్ కుమార్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, అండమాన్ నావల్ డాక్యార్డ్లో ప్రభుత్వ ఉద్యోగం దయచేసినందుకు కృతజ్ఞతగా కరోనా పూర్తిగా తొలగిపోవాలని పి లక్ష్మణరావుకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. శ్రీకాకుళం మేత్రాసనం రాజాం విచారణ దియా ఆరోగ్యం మరియు కుటుంబ సభ్యుల ఆరోగ్యం కొరకు కుటుంబ తలుపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ వట్టి స్పందన ప్రణీత్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటుగా దివ్యవాణి టీవీకి సహాయపడుతున్న ధర్మదాతలందరి కోసం ఈ పవిత్ర దివ్య బలి పూజలో వారి తలంపులు నెరవేరినట్లుగా ప్రార్థన చేద్దాం. పుత్ర పవిత్రాత్మ నామమునా సర్వేశ్వరుని ప్రేమా సమూహక నీ ఆత్మనుగా. సహోదరి సహోదరులారా, ఈరోజు మనము సామాన్య 30వ విషయం రెండు పట్టణాలను జోడించి ప్రభువు మనకి ప్రాజ్ఞల కంటే ప్రేమ ప్రధానమైనటువంటి ఆజ్ఞ. ఈ రెండు ప్రేమలను పవిత్ర గ్రంథ పఠనాల ద్వారా ప్రభువు మనకు అందిస్తూ ఉన్నారు. ప్రేమ లేని ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేయాలని చూస్తాం, ఏదేదో సాధించాలని అని ఈరోజు మనం గ్రహిద్దాం. ప్రేమ లేని తనతో నింపమని వేడుకుందాం. అదేవిధముగా ఈరోజు ఇటువంటి మరియ తల్లి పేరు ప్రవక్తల రాజ్ఞి, దాని గురించి మనం తలచుకుని ప్రభు యొక్క మన్నింపును క్షమాపణ ముందుగా వేడుకుందాం. కలంపు చేతను, ప్రేల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసిని అందుచేతను నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలన సర్వేశ్వరుడు మనకించి మనందరిని నిత్య జీవమునకు చేర్చుదు. పరితపు వాదయ చూపుము సిలువ మీద ప్రాణత్యాదయ చూపుము ప్రేములను చూపుము ప్రభువా. శ్రీక్రీస్తువా పాప విమోచకుడా
సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల రక్షణ యేసుడా, మీకే స్తుతి మీకే మహిమ గణారాధన, మీకే స్తుతి మీకే మహిమ గణారాధన. మా స్తుతులన్ని ప్రభుని కయ్యా, గ్లోరియా 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 గ్లోరియా. పితకుడి పార్శ్వాన ఆసీనుడా, పరిశుద్ధ పరిపూర్ణుడా, పిత మహిమలు పరిశుద్ధ ఆత్మతో పాలించు మా ప్రభువా, మీకే స్తుతి మీకే మహిమ గణారాధన, మీకే స్తుతి మీకే మహిమ గణారాధన. స్తుతులన్ని ప్రభుని కయ్యా, గ్లోరియా 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 గ్లోరియా. ఆమీన్ 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 ఆమీన్. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, విశ్వాసము నమ్మిక ప్రేమను నీ పుణ్యములను మాయందు అధికము చేయుము. తద్వారా నీవు ఆదేశించు వానిని మేము ప్రేమించునట్లును, నీవు వాగ్దానము చేసిన వానిని వరముగా పొందునట్లును కృపచూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును, మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. మీరు వితంతువులను అనాథలను బాధించినచో నా క్రోధాగ్ని రగులుకొనును. నిర్గమకాండము 22:20-26 వచనములు. ప్రభువు ఇట్లనుచున్నాడు, యావేకుగాక అన్య దైవములకు బలులు సమర్పించు వానిని వెలివేసి కఠినముగా చంపవలేను. మీరు పరదేశికి చెడు చేయరాదు, బాధింపరాదు. ఐగుప్తు దేశములో మీరును పరదేశులుగా ఉంటారు కదా. మీరు వితంతువులను కానీ అనాథలను కానీ బాధింపరాదు. నీవు వారిని బాధించినచో వారు నాకు మొరపెట్టుకొనినప్పుడు నేను నిశ్చయముగా వారి మొర ఆలింతును, నా క్రోధాగ్ని రగులుకొనును. మిమ్ము నా కత్తికి బలి చేయుదును. మీ భార్యలు వితంతువులగుదురు, మీ బిడ్డలు అనాథలగుదురు. మీలో ఎవడైనా నా ప్రజలలోని పేదవానికి సొమ్ము అప్పుగా ఇచ్చినచో మీరు వానితో వడ్డీ వ్యాపారి వలె వ్యవహరింపరాదు, వాని నుండి వడ్డీ పుచ్చుకొనరాదు. మీరు మరి ఒకని నిలువు టంగీని కుదువ సొమ్ముగా తీసుకొనినచో దానిని ప్రొద్దుగూకుటకు ముందే అతనికి తిరిగి ఇచ్చివేయవలేను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభువు
ప్రభు నేను నిన్ను ప్రేమించుచున్నాను నేను నిన్ను ప్రేమించుచున్నాను నా బలము నీవే నా బలము నీవే ప్రభు నేను నిన్ను ప్రేమించుచున్నాను నా బలము నీవే ప్రభు నాకు శిల కోట నా దేవుడు నన్ను ఆపదల నుండి రక్షించువాడు నేను ఆయన మరుగుజొత్తును ఆ ప్రభు నాకు దుర్గము డాలు రక్షణ సాధనము ఆశ్రయ స్థానము నేను ప్రభువునకు మొరపెట్టగా అతడు నన్ను శత్రువుల నుండి కాపాడెను ఆయన స్తుతింపదగినవాడు అందరూ ప్రభు ప్రభు నేను నిన్ను ప్రేమించుచున్నాను నేను నిన్ను ప్రేమించుచున్నాను నా బలము నీవే నా బలము నీవే ప్రభువుకు దీర్ఘాయువు నా రక్షకునకు నమస్కృతులు నన్ను కాపాడిన దేవునకు మహాస్తుతులు ప్రభు తన రాజునకు మహావిజయములు దయచేయును అతడు తాను ఎన్నుకొనిన దావీదుకును అతని సంతతికిని కలకాలము కరుణ చూపును అందరూ ప్రభు ప్రభు నేను నిన్ను ప్రేమించుచున్నాను నేను నిన్ను ప్రేమించుచున్నాను నా బలము నీవే నా బలము నీవే రెండవ పట్టణము మీరు విగ్రహముల నుండి విముఖులై దేవుని వంకకు మరలి దేవునిచే స్వయముగా మృత్యువు నుండి లేవనెత్తబడిన ఆయన కుమారుడు పరలోకము నుండి వచ్చు వరకు వేచి ఉన్నారు. పునీత పౌలు తెస్సలోని ప్రజలకు వ్రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 5వ వచనము నుండి 10వ వచనము వరకు. సహోదరులారా, కేవలము మాటలచే మాత్రమే కాక శక్తితోనూ పవిత్రాత్మతోనూ దాని సత్యమునందలి సంపూర్ణమగు నమ్మకముతోనూ మేము సువార్తను మీకు అందించితిమి. మేము మీతో ఉన్నంతకాలమున మీ కొరకు మేము ఎట్లు ఉంటిమో మీకు ఎరుకయే కదా. మమ్మును ప్రభువును మీరు అనుకరించిన వారైతిరి. మీరు అనేక బాధలు పడినను పవిత్రాత్మ వలన లభించు ఆనందముతో సందేశమును స్వీకరించితిరి. అందువలననే మాసిడోనియా అకయాలలోని విశ్వాసులందరకును మీరు మార్గదర్శకులైరి. ఏలయనా, ప్రభువు వాక్కు మీ ద్వారా మాసిడోనియా అకయాలలో ప్రతిధ్వనించుట మాత్రమే కాక దేవుని యందలి మీ విశ్వాసమును గూర్చిన వర్తమానము ప్రతి ప్రాంతమందునో వ్యాప్తి చెందినది. కనుక మేము చెప్పవలసినది ఏమీ లేదు. మేము మిమ్ము చూడవచ్చినప్పుడు మీరు మమ్ము ఎట్లు ఆహ్వానించినది, సత్య సజీవ దేవుని సేవించుటకు మీరు ఎట్లు విగ్రహముల నుండి విముఖులై దేవుని వంకకు మరలినది వారు చెప్పుచున్నారు. దేవునిచే మృత్యువు నుండి లేపనెత్తబడిన వాడును రానున్న దేవుని తీవ్రమైన ఆగ్రహము నుండి మనలను రక్షించువాడును ఆయన కుమారుడును అగు యేసుక్రీస్తు పరలోకము నుండి వచ్చు వరకు మీరు వేచియున్నారని వారు చెప్పుచున్నారు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. యేసుని ప్రేమ శాశ్వతమైనది, యేసుని ప్రేమ శ్రేష్టమైనది, యేసుని ప్రేమ శాశ్వతమైనది, యేసుని ప్రేమ శ్రేష్టమైనది.
యేసు నీ ప్రేమ ఎంతో ఘనమైనది, యేసు నీ ప్రేమ అది ఎంతో 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 విలువైనది, అది ఎంతెంతో విలువైనది. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండును గాక, నీ ఆత్మతోనూ గాక. పునీత మత్తయి గారు రాసిన సువార్తలోని భాగము, ప్రభువా మీకు మహిమ కలుగును గాక. పునీత మత్తయి గారు రాసిన సువార్త 22వ అధ్యాయము వచనములు 34 నుండి 40 వరకు. పునీత మత్తయి గారు రాసిన సువార్త 22వ అధ్యాయము 22 వచనములు 34 నుండి 40 వరకు. యేసు సద్దుకయ్యుల నోరు మూయించెనని పరిసయ్యులు విని వారు అతటికి కూడి వచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆయనను పరీక్షింపవలెనని, బోధకుడా ధర్మశాస్త్రమందు అత్యంత ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అడిగెను. అందుకు యేసు ప్రత్యుత్తరముగా, నీ దేవుడైన ప్రభువును నీవు పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను పూర్ణ మనస్సుతోను ప్రేమింపవలెను, ఇది ముఖ్యమైన మొదటి ఆజ్ఞ. నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగువారిని ప్రేమింపవలెను అను రెండవ ఆజ్ఞయు ఇట్టిదే. మోషే ధర్మశాస్త్రము ప్రవక్తల ఉపదేశములన్నీయు ఈ రెండు ఆజ్ఞలపైననే ఆధారపడి ఉన్నవి అని సమాధానమిచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవ మత అనుచరులను విశ్వాసులను ప్రక్కన పెట్టినప్పటికీ కూడా అన్య మతాల ప్రజలలో కూడా యేసుప్రభువు ఇచ్చినటువంటి సందేశం ఏమిటి అని ఇతర మతస్థులను అడిగినా కూడా వారు చెప్పేది ఒకటే, ప్రేమ. ఆ ప్రేమ కోసం ఆయన నరుడయ్యాడు, ఆ ప్రేమ కోసం పేదవానిగా జన్మించాడు జీవించాడు, అదే ప్రేమ కోసం శిలువ మీద రక్తాన్ని ధారపోశాడు. ఆయన జీవించినటువంటి కాలంలో తన శిష్యులకు అదేవిధముగా ఈరోజు సువార్తలో పరిసయ్యులకు ఇచ్చేటటువంటి సందేశం, దైవ ప్రేమ సోదర ప్రేమ. దీనిని మన హృదయాలలో స్వీకరించటానికి పాత నిబంధన మొదటి పఠనం, ఈరోజు ఉన్న మొదటి పఠనం మన హృదయాలను మొదటి పఠనంలోనే తయారు చేసింది. అనుకుంటాం మనం సాధారణంగా పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి దేవుడు కొంచెం భయంకరునిగా అనిపిస్తాడు, కఠినాత్మునిగా అనిపిస్తాడు, శత్రువుల మీద యుద్ధాలు చేసేటటువంటి వానిగా యావే దేవుడు మనం అనేక సార్లు పాత నిబంధనలో చూస్తాం. అంటే నూతన నిబంధన వచ్చేసరికి యేసు ప్రభు ఒక బాధామయ సేవకునిగా, ప్రేమను చూపించే వాళ్ళిగా, శిష్యుల పాదాలు కడిగేటటువంటి వానిగా ఆయనలో ఉన్నటువంటి ఆ మెతకతనాన్ని మనం చూస్తాం. కానీ పాత నిబంధనలో మాత్రం యావే దేవుణ్ణి ఎప్పుడు కూడా అమ్మో అని మనం అంటాం. ఎందుకంటే ఆ విధముగా ఆయన చేసినటువంటి పనులన్నీ పాత నిబంధనలో చూచి మనందరికీ కూడా ఒక అభిప్రాయం చిన్నతనం నుంచి ఏర్పడింది. పాత నిబంధనలు యావే దేవుడంటే ఉగ్ర రూపుడు, శత్రువులను నాశనం చేసేటటువంటి వాడు, యుద్ధాలు చేసేటటువంటి వాడు అని. కానీ ఆయనలో ఉన్నటువంటి ప్రేమ, ఆయనలో ఉన్నటువంటి కరుణ, దయ, నెన్నరు కలవాడు ఆయన. ఈరోజు సువార్తలో ఆయన చూపిస్తున్నాడు. ఎవరి మీద చూపిస్తున్నాడు? ఆయన చెప్పేటటువంటి బోధ
నీతి న్యాయముల మీద ఆధారపడి లేదు. ఈరోజు మొదటి పట్టణంలో చెప్పేది అదే, సువార్తలో కూడా నీతి న్యాయముల మీద కాదు కానీ దయా కనికరము మీద ఆయన చెప్పేటటువంటి బోధ ఆధారపడి ఉంది. ఎవరి తరపున ఆయన ఎవరి కోసం నెనరు చూపిస్తున్నాడు, ఎవరి మీద తన యొక్క ప్రేమను చూపించాలని చూస్తున్నాడు అనగా, మన తెలుగులో సామెత ఉంది, దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అని. ఈ లోకంలో బలహీనులను బలవంతులు అణచివేస్తున్నారు, పేదవారిని ధనవంతులు తమ పెత్తనం పేదవారి మీద చూపిస్తూ ఉన్నారు, అధికారము కలవారు అధికారము లేనటువంటి వారిని ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. కానీ ప్రభువు యావే దేవుడు ఈ నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ప్రజలను తన సొంత ప్రజలుగా చేసుకుంటున్నాడు. అందుకే ఈరోజు విన్నటువంటి మొదటి పట్టణంలో యావే దేవుడు ఇజ్రాయేలు ప్రజలతో చేసుకునేటటువంటి ఒడంబడికలో భాగం. ఏమిటి ఆ ఒడంబడిక? నేను నీ దేవుణ్ణవుతాను కానీ మీరు నా ప్రజలవ్వాలంటే మీరు ఇది చేయాల్సిందే. ఏం చేయాలి? మొట్టమొదటిగా 10 ఆజ్ఞలు అనుసరించాలి. ఈ మొదటి పట్టణం అంతా కూడా ఆ సందర్భంలో నుంచి తీసుకొనబడింది. యావే దేవునికి ఇజ్రాయేలు ప్రజలకు మధ్య ఒడంబడికలో భాగం. ఆ ఒడంబడికలో భాగంగానే ఈరోజు మొదటి పట్టణంలో అంటున్నారు, పరదేశికి మీరు చెడు చేయకూడదు. అంటే ఇజ్రాయేలు ప్రజలు ఒకప్పుడు పరదేశులుగా ఉన్నారు, మీరు ఆ సంగతి మర్చిపోకూడదు అని చెప్పి, ఈరోజున మనం పరదేశం అంటే పరదేశులు కాకపోవచ్చు, మన భారతదేశంలో పరదేశులు ఎక్కువ వచ్చి ఉండే అవకాశం లేదు. కానీ అమెరికా ఇటువంటి దేశాలలో పరదేశం నుంచి వచ్చి అక్కడ స్థిరపడినటువంటి వాళ్ళందరినీ కూడా చిన్న చూపు చూడటం మనం చూస్తున్నాం. ఇక్కడ పరదేశి అంటే ఎవరైనా కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి, ఒరిస్సా బీహారు నుంచి మన హైదరాబాదులో ఆంధ్రాలో పనిచేయడానికి వస్తున్నారు. ఎందుకంటే అక్కడ వాళ్ళకి సరైన వేతనాలు లేక ఇక్కడికి వచ్చి హోటల్లో రోడ్లు వేయటంలో ఈ పనులు చేస్తున్నారు. వాళ్ళు కూడా పరదేశులే. ఈరోజు ప్రభువు మనకు చెప్తున్నారు, మీరు పరదేశులకు చెడు చేయకూడదు, బాధింపకూడదు, ఎందుకంటే మీరును పరదేశులుగా ఉన్నారు ఒకప్పుడు. ఆ తర్వాత పాత నిబంధన గ్రంథములో యావే దేవునికి ఆయన నెనరు చూపించేటటువంటి 2 ప్రధానమైన వర్గాలు ఎవరనగా, వితంతువులు, 2 అనాథలు. ఈ వితంతువులు మరియు అనాథలు అంటే ఏ దిక్కు లేనటువంటి వారు కుటుంబంలో, అటువంటి వారిని గురించి ప్రభు చెప్తున్నారు, నీవు వితంతువులను కానీ అనాథలు కానీ బాధించవద్దు. నీవు వారిని బాధించినచో వారు నాకు మొరపెట్టుకునినప్పుడు నేను నిశ్చయముగా వారి మొరను ఆలకిస్తాను. మనం చేసే ప్రార్థనలు దేవుడు వింటాడో లేదైతే తెలియదు, కానీ మనం ఎవరినైతే బాధ పెడతామో వాళ్ళ ప్రార్థనలు మాత్రం దేవుడు ఖచ్చితంగా వింటాడు. ఆయన అదే చెప్తుంది, నిశ్చయముగా నేను వారి మొరను ఆలకిస్తాను, నా క్రోధాగ్ని రగులుకొనును, మిమ్ము నా కత్తికి బలి చేయను. చూడండి ఆయనలో ఎంత నెనరు ఉందో నిస్సహాయుల మీద, ఆయన చెప్పిన ప్రేమ చూపించని వాడి మీద ఆయన ఏమంటున్నాడు, మిమ్మల్ని నా కత్తికి బలి చేస్తాను. మీ బిడ్డలు అనాథలు అగుదురు, మీ భార్యలు కూడా వితంతులు అగుదురు. అంటే వితంతుల ఎడల నీవు కనికరం చూపించకపోతే నీ భార్యలు వితంతువులు అవుతారు, అనాథల ఎడల నీవు నీ ప్రేమను నీకున్న దానిలో చూపించకపోతే నీ పిల్లలు అనాథలవుతారు అని ఎంత ఆయన తన హృదయములో ఈ వర్గాల మీద ఉన్నటువంటి ప్రేమను చూపిస్తున్నాడు. మరి ఈరోజు ప్రపంచమంతా కూడా వడ్డీ వ్యాపారంతో నడుస్తుంది. మొత్తం ఎక్కడ చూసినా కూడా కొన్ని చోట్ల 10 రూపాయల వడ్డీ. ప్రభు అంటున్నారు ఈరోజు, మీలో ఎవడైనా నా ప్రజలలోని పేదవానికి సొమ్ము అప్పుగా ఇచ్చినచో మీరు వారితో వడ్డీ వ్యాపారి వలె వ్యవహరించకూడదు. తన ప్రజలతో ఒడంబడికలో భాగం, మీరు వడ్డీ వ్యాపారులు కాకూడదు, మీరు నా ప్రజలు, మీరు నా జాతి, అంటే మీరు వడ్డీ వ్యాపారులు కాకూడదు. ఆ తర్వాత ఇంకా అద్భుతమైనటువంటి మాట, నీవు మనం తాకట్టు అంటాం కదా, కొదువ పెట్టడం, తాకట్టు పెట్టడం. ఒకవేళ నీవు డబ్బులిచ్చి ఎవడి అంగీనైనా, ఆ రోజుల్లో బంగారాలు ఏమి లేక తాకట్టు పెట్టడానికి వేసుకునేటటువంటి అంగీలు తాకట్టు పెట్టి డబ్బులు పుచ్చుకునేవాళ్ళు. ఆ విధముగా నీవు గనక ఒక
మరి అక్కని యొక్క నిలువుటంగీని కుదువ సమ్ముగా తీసుకున్నచో ప్రొద్దుగూకే లోపే అతనికి తిరిగిచ్చి వేయవలన అర్థం. డబ్బులు కట్టినా కట్టకపోయినా పర్లేదు. అంటే పేదవారి మీద, నిస్సహాయుల మీద, వితంతువుల మీద, అనాథల మీద యావే దేవుడు ఎంత నెనరు చూపిస్తున్నాడో మనం ఈ పాత నిబంధన గ్రంథం నిర్గమకాండములో అర్థం చేసుకోవచ్చు. అయితే ఎందుకు ప్రభువు ఇదంతా చెప్తున్నారు అనగా, ఇజ్రాయేలు ప్రజలకు 613 ఆజ్ఞలు ఉన్నాయి. అయితే చాలామంది ఈ 613 ఆజ్ఞలన్నీ ఒక్కటే విలువ కలిగినవి అనుకునేవారు. ఉదాహరణకి దేవుణ్ణి ప్రేమింపుము అనేటటువంటి ఆజ్ఞ, అదేవిధముగా భోజనం చేసే ముందు చేతులు కడుక్కునుము అనేటటువంటి ఆజ్ఞ, ఈ రెండు ఆజ్ఞలు ఉన్నాయి 613 ఆజ్ఞల్లో. అయితే అనుకునేవారు ఈ రెండు కూడా సమానమే. ఈ రెండు సమానము కాదు. ప్రేమ ఆజ్ఞ ఉన్నతమైనది, అది మిగతా ఆజ్ఞల కంటే శ్రేష్టమైనది, అది లేకుండా మిగతా ఏవి కూడా పనికిరావు అని ఈ 613 ఆజ్ఞల్లో 248 ఆజ్ఞలు పాజిటివ్గా ఉంటాయి. అంటే ఇది చేయి, ఇది చేయి, ఇది చేయి. తల్లిదండ్రులను గౌరవించు, దేవుణ్ణి ప్రేమించు, నీ పొరుగు వారిని ప్రేమించు, చేయి 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 అంటే పాజిటివ్ అనేటువంటిది 248 ఆజ్ఞలు. నెగటివ్ ఆజ్ఞలు 365 ఉన్నాయి. అంటే ఇది చేయొద్దు, నరహత్య చేయొద్దు, వ్యభిచారం చేయవద్దు, చంపవద్దు, అబద్ధం సాక్ష్యం చెప్పవద్దు, వద్దు వద్దు చేయవద్దు అనేటటువంటివి 365 ఉన్నాయి. పాజిటివ్ నెగిటివ్ అంటే మనకి గుర్తొస్తుంది ఈ రోజుల్లో ఎక్కువ అదే ఓడ్. 2019 దాకా స్టే అవే ఫ్రమ్ నెగటివ్ పీపుల్ అని చెప్పాం, 2020 నుంచి స్టే అవే ఫ్రమ్ పాజిటివ్ పీపుల్ అని చెప్తున్నాం. అంటే ప్రపంచం తలమారైంది. ఈరోజున పాజిటివ్ అనేదే అత్యంత నెగటివ్ వర్డ్. ఎవరినైనా పాజిటివ్ అనగానే వామ్ము దూరంగా పరిగెడతాం, నెగటివ్ వర్డ్ అయిపోయింది. ఈ విధంగా ఆజ్ఞల్లో ఈ రెండు రకాలే కూడా ఉన్నాయి. ఒక మఠములో ఒక సన్యాసులందరూ కూడా కలిసి జీవిస్తూ ఉన్నారు. అయితే ఆ పట్టణం అంతా ఈ మఠవాసుల జీవితం చూచి ఎంతో ప్రేరణ పొందుతున్నారు. ఎందుకంటే వీరందరూ సన్యాసులు, సహోదరులుగా సౌభ్రాతృత్వముతో ప్రేమతో జీవిస్తూ ఉన్నారు అని మంచి పేరు వచ్చింది ఈ మఠానికి. కొద్ది రోజుల తర్వాత లుకలుకలు మొదలయ్యాయి ఈ మఠవాసుల మధ్య. ఈ లుకలుకలు మొదలై బయట మఠం యొక్క పేరు కూడా పోతూ ఉంది. అయితే ఈ మఠాధిపతికి ఏం చేయాలో తెలియక ఒక తెలివి కలిగినటువంటి ఇంకొక వేరే మఠాధిపతి వద్దకు వెళ్ళాడు ఈయన. అయ్యా, ఇది పరిస్థితి, ఒకప్పుడు ఎంతో మంచిగా ఉన్నటువంటి మా మఠం ఈ రోజున ఇట్లా దిగజారినటువంటి విలువలతో ఏమాత్రం కూడా ఇతరులకు ఆదర్శప్రాయంగా లేకుండా మా మధ్య ఇట్లా గొడవలు ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పగా ఆయన చెప్పాడు, ఒక సలహా ఇచ్చాడు. ఇదిగో నేను ఒకటే మాట చెప్తున్నాను. ఏంటి ఆ మాట? ఆ మాట కూడా నేను ఒకేసారి చెప్తాను, అది విని నీవు వెళ్ళి నీ మఠవాసులందరికీ కూడా ఇదే మాట చెప్పు, రెండోసారి మళ్ళీ చెప్పవద్దు, ఒకే ఒక్కసారి చెప్పు. ఈ మాట ఏంటంటే, మీలో ఒక్కడు రక్షకుడు ఉన్నాడు అని ఈ మాటను వెళ్ళి మీ మఠస్థులందరికీ చెప్పమన్నాడు మఠాధిపతి. మఠాధిపతి వెళ్ళి మఠస్థులందరినీ, ఆ సన్యాసులందరికీ ఇదే వాక్యం ఒకేసారి చెప్పాడు. ద మెస్సయా ఈజ్ అమాంగ్ యు, మీలో రక్షకుడున్నాడు ఒకడు అని చెప్పి ముగించాడు. అంతే, ఇంకా వేరేదేం చెప్పలేదు. అందరికీ భయం పుట్టుకుంది. అమ్మో, నాకు వంట వండేటటువంటి వాడు కూడా ఆయన రక్షకుడేమో, లేదా నా దగ్గర ఊడ్చి శుభ్రం చేసే వాళ్ళు కూడా రక్షకులేమో, లేదా నా తోటి మఠవాసి కూడా రక్షకుడేమో అని ఎవరికెవరు తెలియకుండా, అంటే అందరూ కూడా నేనైతే రక్షకుని కాదని నాకు తెలుసు, అయితే నేను కాకపోతే ఎవడై ఉంటాడు, పక్కన వాడై ఉంటాడు అని అందరూ కూడా ఎదుటి వాళ్ళని రక్షకులుగా, అంటే మెస్సయాలుగా చూడటం మొదలుపెట్టారు. ప్రియదేవుని బిడ్డలారా, మనం కూడా చేయవలసింది అదే. ఎదుటి వాళ్ళలో క్రీస్తును చూడగలిగినప్పుడు, ఎదుటి వాళ్ళలో మనం దైవత్వాన్ని వీక్షించగలిగినప్పుడు మన హృదయం కూడా ప్రేమతో నిండుతుంది. అపోస్తులందరిలో పునీత యోహాను గారు, ఆయన ఎక్కువ కాలం జీవించి సాధారణ మృతి వల్ల ఆయన పరమపదించారు. ఆయన వేదసాక్షిగా మరణించలేదు, ముసలి ప్రాయం వల్ల మరణించారు. ఆయన చివరి రోజుల్లో
ఆయన ఆరు పదాలు ఉన్నటువంటి ప్రసంగమే చెప్పేవాడంట. అబ్బా, ఆయన కూడా దివ్యవాణికి తీసుకురానండి, ఇంత గంటలు గంటలు చెప్పే బదులు మీరు కూడా చెప్పొచ్చుగా ఫాదర్, రోజు ఆరు పదాల ప్రసంగమే బాగుంటుంది కదా అనుకుంటున్నారేమో. ఆయన నడవలేని స్థితిలో ఉన్నప్పుడు మంచం మీద ఆయన్ను మోసుకొని వచ్చి జనాల ముందు పెట్టి ఆయన చెప్పినటువంటి ఆరు పదాల ప్రసంగం ఏమనగా, మై లిటిల్ చిల్డ్రన్ లవ్ వన్ అనదర్, ఇంకంతే, ఆమెన్. మై లిటిల్ చిల్డ్రన్ లవ్ వన్ అనదర్, నా చిన్న బిడ్డలారా ఒకరి మీద ఒకరు ప్రేమ కలిగి ఉండు చెప్పాడు. కాబట్టే ఆయన రాసిన లేఖలు కానీ అన్నీ కూడా ప్రేమను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అటువంటి ప్రేమ మనం పొందాలి. మరి ఈరోజు మరియ తల్లిని అపోస్తలుల రాజ్ఞిగా కొనియాడుతున్నాము. మనం అనుకుంటాం మరియ తల్లి యొక్క జీవితం నూతన నిబంధన నుంచే ఉద్భవించింది అని. కాదు కాదు, ఆది కాండములోనే ఆ తల్లి యొక్క ప్రస్థానం మొదలైంది. ఎందుకంటే దేవుడు తన కుమారునికి తల్లిగా ఉండేటటువంటి వారిని ఏదో ఒక లాటరీ తీసి ఎన్నుకోలేదు. ప్రపంచం పునాదులు ఏర్పడినప్పుడే ఆ తల్లి గురించి తన మదిలో ఉంచుకున్నాడు తండ్రి దేవుడు. అందుకే ఆమె ప్రవక్తల రాజ్ఞి. పాత నిబంధన గ్రంథములో ముఖ్యముగా యెషయా ప్రవక్త 7:14 యిర్మీయా ప్రవక్త 31:22 మరియ తల్లి గురించి వాళ్ళు ముందుగానే మాట్లాడారు. ఆమె ఏ విధముగా కన్యగా ఉండి శిశువును తన ఏ విధంగా జన్మనివ్వబోతు ఉందో అని ఈ ఇద్దరు ప్రవక్తలు మాట్లాడారు. అందుకే మరియ తల్లి ప్రవక్తల రాజ్ఞి అని అనగా తానే ప్రవక్త మొట్టమొదటిగా. ఆ తర్వాత పాత నిబంధనలో ప్రవక్తలు పలికినటువంటి మాటలన్నీ కూడా తన జీవితంలో నెరవేరాయి. ఈరోజున ప్రవక్త అంటే అసలు నిజమైన అర్థం ఏంటంటే, మనం అనుకుంటాం ముందు జరగబోయేదాన్ని చెప్పగలిగేవాడు ప్రవక్త అనుకుంటాం. మన లెక్కలో ప్రవక్త, ఏ ప్రాఫెట్ ఈజ్ ఎ ఫోర్ టెల్లర్, భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేది. నిజానికి ప్రవక్త అంటే అర్థం కాదు బైబిల్లో, అది కాదు. ప్రవక్త అంటే దేవుని తరపున దేవుని సందేశాన్ని మాట్లాడేటటువంటి స్పోక్స్ పర్సన్. మనం ఒక్కొక్క పార్టీకి స్పోక్స్ పర్సన్ ఉంటారు, అది ప్రవక్త చేసే పని. దేవుడు ఏం చెప్తున్నాడు తన ప్రజలకు చెప్పటం, దేవుని మాటను తన మాటను దేవుని మాటగా చెప్పేవాడే ప్రవక్త. అదేవిధముగా ప్రజలను వాళ్ళ మాటలను దేవునికి చేరవేసేవాడు, ఒక నిచ్చెన లాంటి వాడు. మరియ తల్లికి ఈ పేరు ఖచ్చితముగా అన్వయించవచ్చు. ఎందుకంటే ఆ తల్లి ఆయన చెప్పినట్లు చేయుడు అని దేవుని చిత్తాన్ని తన కుమారుని తరపున మానవాళికి చెప్తుంది ఒక ప్రక్క. రెండవ ప్రక్క, మన మనవులను మన తరపున ఆమె ఉండి తన కుమారునికి చేరవేస్తుంది. అందుకే ఆమెను ప్రవక్తలకే రాజ్ఞి అని తిరుసభ గౌరవిస్తుంది. ఈరోజున ఆ తల్లి యొక్క శరణు వేడుదాం. ఆ తల్లిని ప్రార్థిద్దాం. మనలో కఠిన గుండెను తీసివేసి ప్రేమ కలిగిన హృదయాన్ని ఇవ్వమని ఈ పూజలో వేడుకుందాం. అందరం పైకి లేచి నిలబడి మన విశ్వాసాన్ని ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇద్దరు పవిత్ర ఆత్మలను గర్భమై కన్యమణిము నుండి పుట్టెను. పోసి పిల్ల అతని అధికారణములోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడో నాడు చనిపోయిన వాడు నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుటుపక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కతోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క విశ్వ ఉత్తమను విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమీన్. No.
మనసున్న నీకియగా విలువైన కానుక ఏమున్నది నిండైన మనసున్న నీకియగా అలవలేగసినది నా మనసు అలవలేగసినది నా మనసు బలిపీఠ సన్నిధిలో సమర్పించగా బలిపీఠ సన్నిధిలో సమర్పించగా విలువైన కానుక ఏమున్నది నిండైన మనసున్న నీకియగా సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శీసప ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. మేము నీ సన్నిధికి తెచ్చి నీ వైభవమునకు అర్పించుకొను అర్పణలను అనురాగముతో స్వీకరింపు. నీ సేవలో మేము చేయు ప్రతి పనియు నీకు అత్యధికమైన కీర్తిని సమకూర్చునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు నీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. నీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన, మీ ప్రేమ చేత మానవుని సృజించి తిరి, మీ నీతి ప్రకారము దండించి తిరి, అయినను మీ దయ వలన యేసుక్రీస్తు ద్వారా రక్షించి తిరి. వారి ద్వారా దూతలు మీ మహత్వమును పొగుడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన ఉచ్చారించే ఏ వారలతో కలిసి మిమ్ము నిరంతరము స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభు నామమున వించేవారు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకుని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను. మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును
అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మీ పాదసేవకులైన మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా తుమ్మా బాల అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును, ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను, దివ్యవాణి టీవీ ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము. ఉత్థానమౌద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపుము. దేవుని కన్యతల్లిగు పరిశుద్ధ మరియాంబతోనూ, పునీత పోస్తులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మాన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొక్కబడిన వారిని మిమ్మల్ని మంచినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక, కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి, అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయా అనుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు ఆందోళనకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకిచ్చుచున్నాను, నా శాంతిని మీకొసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను మా బలహీనతలను లెక్కింపక ఈ మీ బిడ్డల విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము వీరికి, వీరి కుటుంబములకు, మీ సత్య కథోలిక తిరుసభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. ప్రభువు మనకు ప్రసాదించిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు విందుకు పిలువబడిన మనము ధన్య
ధన్యులము. ప్రభువా, మీరు మాకు ఒక మాట పలికినా నేను నా ఇంట ప్రవేశించడానికి నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఉనా జేసువ, ఈ పరమ పవిత్ర దేవద్రవ్యాను మానమందు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దేవద్రవ్యాను మానం ద్వారా ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము, మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. మధురమైన విందు ఇది, సుమనోహర విందు పరమ ప్రభుని విందు ఇది, పరలోకపు విందు. మధురమైన విందు ఇది, సుమనోహర విందు పరమ ప్రభుని విందు ఇది, పరలోకపు విందు. మధురం మనోహరం అమరం అజరామరం. మధురం మనోహరం అజరం అజరామరం. మధురమైన విందు ఇది, సుమనోహర విందు పరమ ప్రభుని విందు ఇది, పరలోకపు విందు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ వరప్రసాదము మాయందు పూర్తి ప్రభావమును కలిగి ఉండునుగాక. మేము నిర్వహించిన ఈ పవిత్ర కార్యము మాకు సత్ఫలములను ప్రసాదించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, పూజ ముగిసిన వెంటనే దివ్య సత్ప్రసాద ఆరాధన నిర్వహించబడుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా కుటుంబం సమేతంగా ఈ ప్రార్థనలో, దివ్య సత్ప్రసాద ఆరాధనలో పాల్గొనవలసిందిగా హృదయపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాము. అదేవిధముగా మరి నవంబర్ మాసం ప్రారంభం కాబోతూ ఉంది. కొద్ది రోజుల్లో తల్లి తిరుసభ సాంప్రదాయంగా నవంబర్ నెలలను మృతుల మాసముగా, మృతుల కోసం ప్రార్థించటానికి కేటాయించిన మాసముగా కొనియాడుతూ ఉంది. అందుకే దివ్యవాణి టీవీ నవంబర్ నెల మొత్తం ప్రతిరోజు సాయంత్రం 6 గంటల పూజ మృతుల కోసం మాత్రమే ప్రత్యేకంగా అర్పించబోతూ ఉన్నాం. అదేవిధముగా పూజతో పాటు దివ్యకారుణ్య జపమాలను కూడా ప్రత్యక్షముగా పూజతో కలిసి మృతుల కోసం 30 రోజులు జపించబోతూ ఉన్నాం. 30 రోజులు వరుసగా ఒక వ్యక్తి ఆత్మవిశ్రాంతి కోసం పూజలు పెట్టించడాన్ని గ్రెగోరియన్ పూజ అంటారు. మరి అవకాశం ఉన్నటువంటి వారు, మీ కుటుంబంలో మీకు ప్రియమైన వ్యక్తి కోసం ఎవరైనా ఉన్నట్లయితే గ్రెగోరియన్ పూజ నర్పించండి. లేదా గ్రెగోరియన్ పూజ మీకు ఆర్థికంగా భారమైనట్లయితే కనీసం నెలలో మీ కుటుంబ మరణించినటువంటి వారి కోసం ఏదో ఒకరోజు మీకు కుదిరినన్ని రోజులు పూజను అర్పించుకోండి. ప్రభువు మీతో ఉందురుగాక, నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో, సోదర ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు.
పరిపూర్ణురాల నీకు శుభము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన ధన్యురాలవు దయగల తల్లి ఓ సహాయ మాత వందనమమ్మ ఓ విశ్వమాత దయగల తల్లి ఓ మరియ మాత వందనమమ్మ ఓ విశ్వమాత మేమెరుగతరమా ఆలించు మొరల మమ్మేలు మాత నీ నామ మహిమ మేమెరుగతరమా ఆలించు మొరల మమ్మేలు మాత ఓ కరుణమూర్తి ప్రేమదీప్తి ఓ కరుణమూర్తి ఓ ప్రేమదీప్తి పరలోక మహారాణి సదయ జనని జీవనయను దయగల తల్లి ఓ మరియ మాత వందనమమ్మ ఓ విశ్వమాత దయగల తల్లి ఓ మరియ మాత వందనమమ్మ ఓ విశ్వమాత పాద సేవ ఎనలేని వరమై పాలించు జనుల శరణంబు నీవే నీ పాద సేవ ఎనలేని వరమై పాలించు జనుల శరణంబు నీవే ఓ మధురమూర్తి ఓ కన్యమరియా ఓ మధురమూర్తి జపమాల మహారాణి పుణ్యచరిత ప్రేమ భరుత దయగల తల్లి ఓ మరియ మాత వందనమమ్మ ఓ విశ్వమాత దయగల తల్లి ఓ మరియ మాత వందనమమ్మ
ఓ విశ్వమాత నీ ప్రేమ కరుణ మేమున్న తరమా జీవించు జైనని ఓ జీవదాత్రి నీ ప్రేమ కరుణ మేమున్న తరమా జీవించు జైనని ఓ జీవ తల్లి ఓ కరుణమూర్తి ఓ ప్రేమదీప్తి పరలోక మహారాణి సదయ జనని జీవనయని దయగల తల్లి ఓ మరియ మాత వందనమమ్మ ఓ విశ్వమాతా